మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో నేడు శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయం దగ్గర టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను మండల టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఎల్లమ్మ తల్లి ఆలయ ఆవరణలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మండల ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు, సర్పంచుల ఫారం అధ్యక్షుడు అమరసేనారెడ్డి, టీఆర్ఎస్వి మెదక్ నియోజకవర్గ అధ్యక్షులు రంజిత్ గౌడ్ మాట్లాడుతూ ప్రేతమ నాయకులు, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు మండల టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘనంగా జరుపుకోవటం జరిగిందని, దేవేందర్ రెడ్డి మరెన్నో ఉన్నత పదవులు పొందాలని, అష్ట ఐరారోగ్యాలతో ఉండాలని, నిరంతరం మన మండల అభివృద్ధికి పాటుపడుతున్న దేవేందర్ రెడ్డి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, శ్రీ రేణుకా ఎల్లమ్మ వారి ఆశీస్సులు వారి కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు, సర్పంచుల ఫోరం అధ్యక్షులు అమరసేనారెడ్డి, సొసైటీ చైర్మన్ బాపురెడ్డి, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, టీఆర్ఎస్వి మెదక్ నియోజకవర్గ అధ్యక్షులు రంజిత్ గౌడ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు నంద్యాల బాలరెడ్డి, ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షులు కొమ్మాట బాబు, ఎంపీటీసీలు లద్దా సురేష్, రైతు బంధు సమన్వయ సమితి అధ్యక్షులు బిజ్జా సంపత్, సొసైటీ డైరెక్టర్లు బజారు స్వామిగౌడ్, అబ్దుల్ ఆజీజ్, ఆలయ కమిటీ చైర్మన్ ఆకుల మహేష్, టీఆర్ఎస్ నాయకులు దయాకర్, లక్ష్మీ నరసింహులు, యాదగిరి, నాయని లక్ష్మణ్, నాగరాజు, లచ్చపేట రాములు గౌడ్, మావురం రాజు, సంగుస్వామి, రాము, నగేష్, రెడ్డిశెట్టి రవీందర్, ఆయా గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. గౌరవనీయులు, మా అందరి నాయకుడైనటువంటి ఇఫ్కో డైరెక్టర్, ఆల్ ఇండియా ఇఫ్కో డైరెక్టర్ శ్రీ దేవేందర్ రెడ్డి గారి యొక్క జన్మదిన వేడుకల్లో సందర్భంగా మా నిజాంపేట మండల కేంద్రంలో అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, కోఆపరేటివ్ చైర్మన్లు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు అందరం ఈరోజు నిజాంపేట మండల కేంద్రంలో ఉన్నటువంటి స్థానిక ఎల్లమ్మ ఆలయం వద్ద ఘనంగా తన యొక్క జన్మదినాన్ని ఇంకా మరెన్నో జన్మదినాలు చేసుకోవాలనే ఆకాంక్షతో దేవుని సన్నిధిలో, ఎల్లమ్మ గారి సన్నిధిలో ఈరోజు వేడుకలు నిర్వహించడం జరిగింది. మరిన్ని రోజులు తను ఈ ప్రజలకు, ఈ ప్రాంతానికి, ఈ నియోజకవర్గానికి, ఈ జిల్లాకు తన సేవలు అందించాలని చెప్పి మేమందరము ఈ ఎల్లమ్మ తల్లిని వేడుకుంటూ ఈ జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మండల కేంద్రంలో స్థానిక ఎల్లమ్మ దేవాలయం వద్ద ఇఫ్కో డైరెక్టర్ మన ప్రియతమ నాయకులు దేవేందర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆ ఎల్లమ్మ కృపతో దేవేందర్ రెడ్డి సార్ గారికి మరెన్నో పదవులు రావాలని, వాళ్ళు అంచలంచలుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని కోరుకుంటూ, ఆ ఎల్లమ్మ తల్లి కృప ఎల్లవేళలా వారికి, వారి కుటుంబ సభ్యులకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడ స్థానిక ఎల్లమ్మ దేవాలయం వద్ద ఘనంగా వారి పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన స్థానిక ప్రజాప్రతినిధులు, ఎంపీపీ గారు, స్థానిక మండల పార్టీ ప్రెసిడెంట్ గారు, మండల నాయకులు, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు, ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా అధిక సంఖ్యలో విచ్చేసిన యువకులకు వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై జై.